ముందుగా అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు అయితే నేను సరికొత్త వంటతో మీ ముందుకు వస్తున్నాను. ఏంటంటే బెండకాయ కర్రీ చేయబోతున్నాను అనమాట. ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉండి వంట నేర్చుకుంటున్నారనే వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. చాలామందికి బెండకాయల్ని వేపినప్పుడు ఎంత వేపాలనేది తెలియదు, ఆ బంక అవంతా ఉంటుంది కాబట్టి. సో ఈరోజు నేను ఈ వీడియోలో చాలా ఈజీగా అయితే మీకు నేర్పించబోతున్నాను. ముందుగా అయితే నేను బెండకాయ కర్రీ అని చెప్పాను కదండి, ఇక్కడైతే 1/2 కేజీ బెండకాయని తీసుకుంటున్నాను. పర్ఫెక్ట్ క్వాంటిటీ చెప్తాను కాబట్టి కాస్తనే నేను ఇక్కడ క్వాంటిటీ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను ఒక బెండకాయని 2 పార్ట్స్గా కట్ చేస్తున్నాను. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం బెండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. కొబ్బరికాయ పీసెస్ అండి, కొంచెం ఒక చిన్న ముక్క కొబ్బరికాయ ముక్క, వేరుశనగ పప్పులు 1-2 స్పూన్లు, జీడిపప్పు 1-2 స్పూన్లు, నువ్వులు 1/4 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 టేబుల్ స్పూన్, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు, చెక్క ముక్క, మరాఠ మొగ్గు, లవంగాలు 1/3. ఓకేనా. ఇక్కడ వచ్చి 1 తెల్లుల్లి, అల్లం ముక్క చిన్నది, కొత్తిమీర సొప్పు, ఇది కస్తూరి మేతి, మీడియం సైజ్ ఉల్లిపాయలు 4, అంటే ఒకటి మనం 2 తాలింపు వేస్తాం, 2 పేస్ట్ చేసేద్దాం. టమాటా పండు వచ్చి మీడియం సైజ్ 3 తీసుకున్నాను. ఇక్కడ కట్ చేసుకుని బెండకాయల ముక్కలు చూడండి, ఇన్ని వచ్చి 1/2 కేజీకి ఇన్ని వచ్చాయి. ఈ సైజ్ కట్ చేసుకోవాలి, ఒక్కొక్కటి 2 ఇంచీలాగా ఉండాలి, గ్రేవీకి బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి 1 బాండీ పెడదాం. బాండీలో శనగ పలుకులు డ్రై రోస్ట్ చేసేద్దాం, జీడిపప్పు వేద్దాం, కొబ్బరికాయ ముక్కలు వేసేద్దాం. డ్రై రోస్ట్ చేయాలండి, మనం ఆయిల్ అయితే వేయడం లేదు, డ్రై రోస్ట్. ఇందులో ఇప్పుడు మనం చెక్క ముక్కలు 2, మరాఠా మొగ్గు 1, మిరియాలు 1/6, లవంగాలు 1/3. ఇప్పుడు ఇందులో మనం తెల్లుల్లి వేసుకుందాం. ఇక్కడైతే అల్లం ముక్కని కూడా వేస్తున్నాను. కాకపోతే మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఇలా కట్ చేస్తున్నాం అనేది. మేము ఇవన్నీ మనం మిక్సీలో వేస్తాం కాబట్టి మిక్సీ పాడవ్వకుండా ఉండడానికి పీస్ పీస్గా కట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో గసగసాలు వేసుకుందాం. ఎందుకు లాస్ట్కి వేసుకున్నామంటే 2 కూడా మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో గసగసాలు, నువ్వులు. మనకి గసగసాలు జీలకర్ర వచ్చి చిటపట సౌండ్ వస్తుంది చూడండి, వినిపిస్తుందా? చాలు, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు కొంచెం ఇది చల్లగవ్వాలండి, అంతలో మనం బెండకాయని కొంచెం ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి స్పూన్ ఆయిల్ వేద్దాం. అందులో మనం బెండకాయలు ముక్కలు వేసుకొని కొంచెం దారుగా వేపుకోవాలి. ఎక్కువ రోస్ట్ చేయకూడదు, కొంచెం గ్రీన్ కలర్గా ఉండాలి. ఆయిల్ వేసి వేపేది ఎందుకంటే మనకి వచ్చేసి బెండకాయలో ఏ బంక అనేది ఉండదో, దానికోసమని మనం కొంచెం అలా రోస్ట్ చేస్తే ఆ బంక అనేది ఉండదు. మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి, మీరు హై ఫ్లేమ్ పెట్టినారంటే మనకు వచ్చి బెండకాయలు మాడిపోద్ది. ఓకేనండి, చాలు, మనం బెండకాయలు వేగిపోయాయి కదా, చాలు. ఇలాంటప్పుడు మనం ఎత్తుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుందాం. కొంచెం నీరు వేసి
లాగా మనం నైస్గా పేస్ట్ చేస్తాం కదా. ఇప్పుడైతే యాక్చువల్ వంటలోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ముందుగా మనం ఏదైతే బాండీ యూస్ చేసామో సో అదే బాండీ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ లాగా ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ లాగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే మినపప్పు 4 కూడా 1/2 టేబుల్ స్పూన్ లాగా యాడ్ చేసేసి కాస్త అది చిటపట్టనివ్వనిద్దాము. ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఏంటి ఆయిల్ పొంగులా వస్తుంది అనేది. ఈ ఆయిల్ అనేది ఇంట్లోనే తయారు చేసిందనమాట. అంటే మనం బయట నుంచి ఇప్పుడు మీరు ఏదేదో తెస్తారు కదా బ్రాండ్స్, సో అది ఆ నూనె కాదు, మనం ఇంట్లోనే తయారు చేసుకున్న నూనె అనమాట. ఒకవేళ మీరు ఎలా చేయాలనేది అడిగితే మాత్రము ఖచ్చితంగా మేము చెప్తాము. సో ఇంట్లో చేసుకుంటేనే చాలా బెస్ట్ అనేది నేనైతే నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఇప్పుడు తాలింపులో మనము పులావ్ ఎల, చెక్క, లవంగాలు, లవంగాలు 3, 2 పచ్చిమిరపకాయలు, సన్నగ తరుక్కున ఉల్లిపాయలు. గానుగా నూనె కాబట్టి మనకి ఇలాగా బబుల్స్ లాగా వస్తుంటుంది. దిస్ ఈజ్ గానుగా ఆయిల్. ఓకే, మనం ఉల్లిపాయలు బేగ వేగాలంటే లిటిల్ బిట్ ఉప్పు వేసుకుందాం. సో ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్ లాగా ఇంట్లోనే చేసుకున్న కారం పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంట్లోనే చేసుకున్న పసుపు, అలాగే రుచికి తగినంతగా ఉప్పు, ఇక్కడైతే నేను ధనియాల పౌడర్ని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ లాగా యాడ్ చేస్తూ మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసేయండి. సో ఇది చూస్తుంటే మీకు అంటే బేసిక్, ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటే మాత్రము వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా. ఈజీగా ఇలా మీరు ఫాలో అయిపోండి, ఖచ్చితంగా మీకు ఈజీనే అనిపిస్తుంది. ఇక్కడ ఏమాత్రం మేము డిఫికల్ట్గా నేర్పించట్లేదు. ఇలా అయిన తర్వాత ఓపెన్గానే బాయిల్ చేయండి. ఒక 3 మినిట్స్ వరకు ఓపెన్గా బాయిల్ చేసిన తర్వాత మీరు తర్వాత లిడ్ క్లోజ్ చేసేయండి. ఎంతవరకు అంటే ఇప్పుడు ఓపెన్గా 3 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత లిడ్ అంటే మూసేసిన తర్వాత ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకబెట్టండి. చూడండి 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మనం ఇది ఎంతవరకు ఉడికించాలి అనేది మీకు డౌట్ ఉంటుంది. మనకి ఆయిల్ అనేది కాస్త ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. సో నేను ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్తూ ఉంటాను ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మరొక్కసారి లిడ్ అయితే క్లోజ్ చేసేద్దాము. చూడండి ఇప్పుడు మరో 5 నిమిషాల వరకు దీన్ని బాగా ఉడకనిద్దాం. చూసేద్దాం ఒక 5 నిమిషాల తర్వాత. చూడండి కాస్త ఆయిల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. అంటే కొత్తగా చూసిన వాళ్ళకైతే కాస్త టైం అంటే నాలాంటి వాళ్ళు అంటే మా మమ్మీ అయితే వంట చేస్తున్నారు, వాయిస్ అయితే ఇప్పుడు నేను సైడ్లో ఇస్తున్నాను కాబట్టి నేను కూడా మీకులాగే నేర్చుకుంటూ ఉన్నాను. కాకపోతే నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి ఈ అమ్మాయికి ఏం తెలియదని అనుకోవద్దు. సో చూడండి కాస్త మనకి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యిందా 10 నిమిషాల తర్వాత. ఇప్పుడు మనము వేపాం కదండి బెండకాయలని, సో వాటిని ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేయండి, కలిపేయాలన్నమాట. చూడండి అప్పుడేమవుతుందంటే బెండకాయ లోపు బాగానే అంటే మనం పచ్చిగా ఉడికించుకోవాలి, వాటర్ ఏం వేయొద్దు. ఇప్పుడే మీరు వాటర్ ఏం వేయకుండా పచ్చిగానే మనం కలిపేసి ఒకసారి మూత పెట్టేద్దాము. వాటర్ అనేది ఇప్పుడే వేసేస్తే ఏమవుతుందంటే అవంతా కలిసిపోతుంది. అంటే ఈ బెండకాయ లోపల ఉప్పు కారం మసాలాలు పట్టదు. కాబట్టి మీరు ఓపెన్గా ఉడికించుకొని తర్వాత మీరు లిడ్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇంతసేపు ఉడికింది కదా 5+3 నిమిషాలు, అంటే 3 నిమిషాలు ఓపెన్గా ఉడికించాము, 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాము కదా. మసాలాలు అనేవి బాగా బెండకాయలోపు నూరు ఉంటుంది కాబట్టి ఇప్పుడేం చేస్తున్నామంటే ఈ మిక్సీ జార్లో కాస్త మనకు మసాలా ఉండింది కదా, సో అందులో కాస్త వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనము ఓపెన్గా అయితే ఒక 3 నిమిషాల వరకు ఉడికిస్తున్నాము. ఇది అయిన తర్వాత మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. సో మీకు 3 మినిట్స్ అంటే ఓపెన్గా ఎంతసేపు బాయిల్ చేయాలి, క్లోజ్ చేసి ఎంతసేపు బాయిల్ చేయాలి, సో ఇవన్నీ ఈ వీడియోలో మీకు ప్రొసీజర్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి 5 మినిట్స్ అయిన తర్వాత కాస్త ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యింది కదా, మీకు తెలిసిపోతుంది కదండి. సో మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు ఓపెన్గా ఎంతసేపు బాయిల్ చేయాలి అంటే లిడ్ మూత అంటే క్లోజ్ చేసి ఎంతసేపు చేయాలనేది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ ఈ
బెండకాయలు అనేది ఉడికిందా లేదా అనేటట్టు ఉంటే ఒక స్పూన్ సహాయంతో ఇలా పీస్ చేయండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది కదా. ఇలాగైతే మీకు ఉడికిపోయింది అని అర్థము బెండకాయలు. ఇలాంటప్పుడు మీరు ఫైనల్ టచ్గా గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ గరం మసాలా వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో పైన ఒకసారి కొత్తిమీరను కూడా యాడ్ చేసి గార్నిష్గా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నేను కస్తూరి మేతిని కూడా కాస్త రెండు చేతులతో రబ్ చేసి యాడ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరు గరం మసాలా ఎలా తయారు చేశారు మీరు ఇంట్లోనే అనేటట్టుంటే నేను కారం పొడి కానీ గరం మసాలా కానీ పసుపు కానీ ఇవంతా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. సో ఇవన్నీ ఎలా చేసేదనేటట్టుంటే మాత్రం ఖచ్చితంగా ఎండ్ స్క్రీన్లో నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. నేను ఆల్రెడీ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా అదే ట్రై చేయాలని నేను అనుకుంటున్నానండి. చూసారు కదా బెండకాయ కర్రీ అనేది చాలా ఈజీగా, ఎంత అంటే కొత్తగా చూసిన వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. 3 మినిట్స్, 5 మినిట్స్ అంటే ఓపెన్ బాయిల్ కానీ క్లోజ్డ్ బాయిల్ కానీ. సో ఇవన్నీ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నానండి. సరేనండి, బాయ్ బాయ్.